అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రివ్యూస్ రావాలంటే కొంచెం భయం నాకు. ఎందుకంటే నిజం కొంచెం నచ్చకపోయినా కూడా అటు వెనక నుంచి పారిపోతాను నేను. సో ఫేస్ చేయడం, మైక్లో ఫేస్ చేస్తే డెఫినెట్గా నా ఫేస్లో తెలిసిపోతుంది నేను అబద్ధం చెప్తున్నాను నేను. యా, సో మనోడికి బాగా తెలుసు. యాక్చువల్గా ఈ ఫిల్మ్ పిలిచింది కూడా ధనరాజే, వచ్చి చూడు బాగుంటుంది అని. కొన్ని మూవీస్లో ఏంటంటే ఆ మూవీ అయిపోయిన తర్వాత వెంటనే మాట్లాడలేము, ఎవరిని అడిగితే బాగుందనే చెప్పగలుగుతాం. బికాజ్ అంత ఎమోషన్స్ మన లోపల తిరుగుతుంటాయి. జనరల్ చెప్పాలంటే ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారో లేదో తెలీదు. ఒక్కొక్కసారి మనం ఫ్లైట్లో వెళ్తుంటే టర్బన్స్ వచ్చేసి ఇలా అలా ఊగుతాయి, వ్యాక్యూమ్స్ వెళ్తాయి. వ్యాక్యూమ్స్ ఏమవుతుంటే వెళ్ళిన వెంటనే లోపల డమాన్ పడిపోతుంది అనమాట కింద. అలా కొంతమంది ఎక్స్పీరియన్స్. అప్పుడు ఏమవుతుందంటే లోపల నుంచి బటర్ఫ్లైస్ వస్తాయి. సో ఆ ఎమోషన్స్ ఈ మూవీలో చాలా వరకు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. అంటే సీన్ టు సీన్లో ఎంత డెప్త్ ఉందంటే దీంట్లో యాజ్ అ ఫాదర్ కొన్ని నేను తలుచుకుంటేనే కొంచెం, అంటే సినిమా ఎప్పుడు నేను ఎక్కువ ఫీల్ అంటే నేను నన్నే ఆపుకుంటాను అనమాట. ఇది సినిమా ఆగాగుని బయట రానికుండా చూసుకుంటాను నేను. ఈ అబ్బాయి ఏజ్ అంతా ఒక 6 years ఉంటుందేమో కదా మూవీ, సరే 6 years అనుకుంటా మూవీలో చూపించేటప్పుడు. కథనే వచ్చేసి ఓ తండ్రి కొడుకు మధ్య జరిగేది. తండ్రి గురించి కొడుకు అతను ఎంత కష్టపడుతున్నాడు అనేది ఫీల్ అవుతాడు, అంటే తను అర్థం చేసుకుంటాడు. తండ్రి ఏమో తన ఆశలను పూర్తి చేయాలని చెప్పి కష్టపడతాడు. వీళ్ళ మధ్య జరిగే సీన్స్లో అక్కడక్కడ మనసు పిండేస్తుంటుంది అనమాట మనని. ఒక్కొక్కసారి చెప్పలేము. ఈ మూవీలో చూస్తున్నప్పుడు సడన్గా ఒక్కొక్కసారి కష్టాలు వస్తూనే ఉంటాయి, బ్రేక్ ఉండదు. దానికి మనిషిని కొట్టుకునేళ్ళే వరకు తీసుకెళ్తూనే ఉంటుంది. ఎందుకు వస్తుందో తెలియదు, దాని రాత ఎందుకో తెలియదు అసలు. ఒక్కొక్కసారి అలాంటి అయిపోద్ది. చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మూవీ మాత్రం కాదు, నాకు చాలామంది ఉన్నారు అసలు బయట, వాళ్ళ గురించి తలుచుకుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఈ సీన్లో ఒకటి దేవుణ్ణి తిడతారు, నిజంగా ఒకసారి అలాగే అనిపిస్తుంది అనమాట. ఎందుకు అందరికీ ఈక్వల్గా చేయరుని అలా కొంచెం అదే చెప్తా కదా, కొన్ని కొన్ని మాట్లాడుతున్నప్పుడు మనకి తట్టుకోలేము. బికాజ్ వీఆర్ హ్యూమన్స్, ఆఫ్టర్ ఆల్ హ్యూమన్స్. సో మంచి మూవీ తీశారు శివ గారు. రియల్లీ చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమాలు రావడం చాలా చాలా రేరు. దాంట్లో నిజంగా మీరందరూ గొప్పగా ఫీల్ అవ్వాలి. యాక్చువల్గా ఇది రావడం అదృష్టం. అండ్ ధనరాజు ఒక కామెడియన్గా చూస్తూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మారటం అనేది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావడం చాలా చాలా, ఇట్స్ నాట్ లక్ చెప్పొచ్చు. తను మోల్డ్ చేసుకుంటూ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటూ రావడమే చాలా కష్టం ఈ రోజుల్లో. బట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇవాళ చూస్తున్నాను నేను. వండర్ఫుల్. నా బెడ్మెట్, తను బెడ్మెట్ తప్పుగా అనుకోద్దు, హౌస్మెట్లో అంటే మన బిగ్ బాస్ హౌస్లో. సో చాలా హ్యాపీ తన గ్రోత్ చూస్తూ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అయినప్పుడప్పుడు ఫోన్ చేస్తూ చెప్తుంటాను. ఫోన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, అన్న కరెక్ట్గా చెప్పావా నువ్వు, లేకపోతే ఊరికే చెప్తున్నావు అని అడుగుతాడు. సో గుడ్, అతని గ్రోత్ చూడటం నిజంగా హ్యాపీగా ఉంది. రాహుల్ ఇందాక చూసినట్టే ఇవాళే కలిసాము. అంటే స్ట్రైట్గా మూవీస్ చూశాను అని, యాక్టింగ్ చూశాను. నీ యాక్టింగ్ టైమింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు ఇక్కడ. యూఆర్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్, స్పాంటేనియస్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. అండ్ కిరణ్ సంభోషంబు అప్పుడు ఈజ్ అన్ కో డైరెక్టర్. యాక్చువల్గా డైరెక్షన్ అప్పుడే చేయాల్సింది, ట్రయల్లో ఉన్నాడు. బట్ డైరెక్షన్ కంటే కూడా ఇది ప్రొడ్యూస్ చేయడం ఇట్స్ మైల్ స్టోన్ చెప్పొచ్చు. మన లైఫ్లో అది గుర్తుండిపోదు, ఇలాంటి గొప్ప సినిమా మనం చేశామని చెప్పి. ఆ అదృష్టం మీకు రావడం గొప్ప. అండ్ ప్రసాద్ గారు, ఎప్పుడు మీ గురించి చాలా విన్నానండి. ఈ మధ్యనే మిమ్మల్ని డైరెక్ట్గా నేను చూడటం. నిమ్మకాయలు ప్రసాద్, నిమ్మకాయలు జ్యూస్ తాగితే ఎంత రిఫ్రెషింగ్ ఉంటుందో, ఈయన సెలెక్ట్ చేసే సబ్జెక్ట్స్ కూడా అంత రిఫ్రెషింగ్గా ఉంటాయి. సో యా, నిజంగానే ఆయన చేసిన మూవీస్ అన్ని ఎమోషనల్ జర్నీస్ అండి. ఉయ్యాల జంపాల, మన నాని కానీ, ఎంతమంది స్టార్స్ ప్రసాద్ గారు సూపర్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేస్తారు సార్. వన్ ఆఫ్ ద బెస్ట్. ఇలాగే ఉండండి ప్లీజ్, కమర్షియల్గా మారిపోద్దు. సో మన రైటర్ టర్న్ ఇంటూ మ్యూజిక్ డైరెక్టర్, వండర్ఫుల్ అండి, కంగ్రాచులేషన్స్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. బట్ ఇందాక ధనరాజ్ చెప్పినట్టు దీనికోసమే వెయిట్ చేశారేమో ఇన్ని రోజులు. ఇక్కడి నుంచి బౌన్స్ అవుతారు మీరు. కంగ్రాచులేషన్స్. And all the technicians, good work. Camera work was nice. And last but not the least, Samuthirakani sir, actually Sambhashishimla first time కలిసామండి. ఆ ట్రావెల్లోనే క్లోజ్ అయిపోయాము. యాక్చువల్లీ మేమిద్దరు Samuthirakani గారు లేకపోతే శివ అలా పిలుచుకోము, మేమిద్దరు పార్ట్నర్స్ అనమాట. పార్ట్నర్నే పిలుచుకుంటాం మేము. సో ఆ మంచి బాండింగ్ ఉంది. ఆయన గురించి చెప్పాలంటే ఈజ్ అ గుడ్ డైరెక్టర్, గుడ్ ఆర్టిస్ట్, అంతకంటే మించింది వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. And the easy can you know, because from my heart I know him how good human being he is ani. And meetoti ila partner pilchukota nak nijanga na adrushtam Samuthirakani garu. And thank you so much. Andaru wait chesinaru. Anduni cover chesanu kada. All the best ma niku. Thank you. Thank you, Sivalaji garu. Thank you so much. Mee kanta tadi kanipistundi. Kakapothe mee kanta tadi anakalu unna vallandariki aanandanni istundi annamata. Endukante vaallu chesina prayatnaniki phalitam dakkinanta aanandanni istundi. And